తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మార్పులు చకచకా జరిగిపోతున్నాయి కార్పొరేషన్ చైర్మన్లను తొలగించిన సీఎం రేవంత్ పదవీ విరమణ తర్వాత కూడా విధుల్లో ఉన్న ఉద్యోగులను రిపోర్ట్ చేయాలని ఆదేశించారు భారీగా ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు కూడా జరిగాయి ఇవన్నీ ఎలా ఉన్నా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్లు రచ్చరేపాయి నిరుద్యోగుల్లో కేసీఆర్ పాలన మీద వ్యతిరేకత రావడానికి భారీ కారణం అదే నిరుద్యోగులకు అండగా ఉంటామని ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్డు ప్రక్షాళన చేయాలని ఫిక్స్ అయింది పాత సభ్యులంతా రాజీనామా చేయగా చాలా రోజుల సస్పెన్స్ తర్వాత బోర్డు కొత్త అధ్యక్షుడిని నియమించింది రేవంత్ సర్కార్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి బోర్డు బాధ్యతలు అప్పగించింది అయితే ఇప్పుడు ఈ వ్యవహారం కూడా కొత్త రచ్చకు కారణమవుతోంది బోర్డులో ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తికి చోటు కల్పించడం కొత్త చర్చకు కారణమవుతోంది ఏపీకి చెందిన ఎర్రబడి రామ్మోహన్ రావు అనే వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం బోర్డులో చోటు కల్పించింది రామ్మోహన్ రావుది కృష్ణా జిల్లా నందిగామ తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఆంధ్రాకి చెందిన వాళ్లకు అవకాశం ఇవ్వడం ఏంటనే అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి రామ్మోహన్ రావుది కృష్ణా జిల్లా కావడంతో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించింది ఉద్యోగుల విభజన సమయంలో తెలంగాణ ఆప్షన్ ఎంచుకున్న రెండు వందల పద్నాలుగు మందిలో రామ్మోహన్ రావు ఒకడు అయితే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆయనను తిరస్కరించి పోస్టింగ్ ఇవ్వలేదు రామ్మోహన్ రావు ఈ మధ్య పోస్టింగ్ తీసుకుని టీఎస్ జెన్కోలో ఈడీగా కొనసాగుతున్నారు ఏప్రిల్లో పదవి విరమణ కావలసిన ఆయనను టీఎస్పీఎస్పీ బోర్డులో సభ్యుడిగా నియమించడం వెనుక ఎవరి హస్తం ఉందని చర్చ జోరుగా నడుస్తోంది